సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో జరుగుతోన్న క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. కానీ నీతి నిజాయితీకి నమ్ముకున్న సిద్ధాంతానికి మనం కట్టుబడవలసిన అవసరం ఉంది. యేసు ప్రభువుని ఒక్కసారి చూస్తే మనకు జీవితంలో ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం బైబిల్లో దొరుకుతుంది, ఆయన ప్రార్థనలో దొరుకుతుంది అని కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడుతుంటే చూశా, మామూలుగా చర్చికి వచ్చినప్పుడు ఒక గంట రెండు గంటలు మీరు కానీ ఇక్కడ ప్రార్థనలు చేస్తే మీలో ఒక నూతనమైన శక్తి, నూతనమైన ఆనందం, ఎక్కడా లేనటువంటి ఒక ఎనర్జీ డెవలప్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్లే పరిస్థితి వస్తుంది. అదే గొప్పతనం, ఈ బైబిల్లో ఉండే గొప్పతనం. ఈ పవిత్ర గ్రంథాన్ని యేసు ప్రభు మనకు అందించాడంటే, మానవులకు అందించాడంటే అది చాలా ఉదాత్తమైన కార్యక్రమం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు, చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కువ మంది సర్వీసులో ఉండే ఏకైక కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక సేవక మారు పేరు క్రిస్టియన్ కమ్యూనిటీ. మీరు చరిత్రలో చూడండి, ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్ వచ్చింది, ఆ రోజు కాటన్ కట్టాడు. ఈరోజు అందుకే కాటన్ని మన ఈ గడ్డ పైన పుట్టక పైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి కరువును పూర్తిగా నివారించాడు. ఇంకొక పక్కన ఈ రెండు నాలుగైదు జిల్లాల్లో ఆయన వాళ్ళ మనసుల్లో శాశ్వతంగా ఉంటూ దేవుడిగా నిలిచాడంటే అది ఆయన చూపించిన చొరవ, ఆయన చూపించినటువంటి కష్టార్జితం కూడా. ఇంకొక పక్కన విజయవాడ గుంటూరులో మీరు చూస్తే ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నతమైన పదవుల్లో ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ చదివారంటే ఈ క్రిస్టియన్ మిషనరీ స్థాపించిన స్కూల్స్ లో, కాలేజీలలో. ఎన్టీఆర్ రామారావు కూడా ఏసీ కాలేజీలో చదివే పరిస్థితి వచ్చారు గుంటూరులో. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తుల్ని తయారు చేసిన వ్యవస్థ ఈ క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ మంచి హాస్పిటల్ కావాలంటే క్రిస్టియన్ హాస్పిటల్సే ఉంటాయి, మంచి కాలేజీ కావాలంటే క్రిస్టియన్ కాలేజెస్ే ఉంటాయి. దానికి కారణం వాళ్ళల్లో ఉండే సర్వీస్ మోటివ్ తప్ప ఇంకోటి కాదు. ఆ సర్వీస్ మోటివ్తో చేసినప్పుడు ఏదైనా సరే బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మనం మదర్ తెలిసాను చూస్తున్నాం. చరిత్ర ఉన్నంత వరకు సేవకు మారు పేరుగా మదర్ తెరిస్సా మిగిలిపోతారంటే ఆ రోజు ఆవిడ చేసిన కృషి, చేసినటువంటి పనులే నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఆవిడ ఒక మాట చెప్తుంది, ఐ కెన్ డూ థింగ్స్ యూ కెనాట్, యూ కెన్ డూ థింగ్స్ ఐ కెనాట్, టుగెదర్ యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్.